अंदर की जय गणेश सो इपड़ धूलपेट गणेश कलाकार शेड राव जरिए इंत मन शेड वीडियो दीसाँम का अपड़की फिनी टच चेयलेद विग्रहलनाई अं भारी पर्सनल तो मस्त अने विग्रहाल सो मोतम फिनी टचर जस्ट कलरी वे को मन मंडप में पे अतद अंत मोतम रेडी सो चूस अं बैक कैमरा बी मोतम चूपा चूडा चाल चाल अंदा किरीटम का तुंडम का सो मटल का बैक कैमरा बी चूपा लास्ट वो चूँ अंड కొత్తవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పాతవారంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూడండి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అందరికీ జై గణేష్ సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ షెడ్ అయితే మనకి గణేష్ కళాకార్ అనేసి చెప్తున్నారు సో అలాగే ఇక్కడ గణేశులు చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తున్నారు అండ్ అదే విధంగా అడ్రస్ కూడా ఇక్కడ మనకి చూడండి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారికి ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ షెడ్ కనిపిస్తుంది మనకి గణేష్ కళాకార్ అనేసి సో గణేశులు అయితే మొత్తం రెడీ అయిపోయిందన్నమాట మొత్తం ఫినిషింగ్ టచ్ చేసేసిరు జస్ట్ కలరింగ్ చేసేసి అయిపోతదన్నమాట ఇంకొకటి ఏందంటే భారీ పర్సనాలిటీ తో ఉన్నాయి గణేశులు ఒక్కసారి గణేశుడు ఎట్లా ఉన్నాడు ఏందనేసి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో రెండు కిరీటాలతో ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే నేను అనుకుంటున్నాను సో మీకు తెలిసే కింద కామెంట్ చేయండి అండ్ చాలా మంది ఏందంటే కొంచెం తప్పుగా ఏమన్నా చెప్తే సీరియస్ అవుతున్నాను బ్రదర్ కొంచెం నాకు తెలియకపోతే అనేస్తున్నాను సారీ ఏమనుకోకండి మీకు తెలిసే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నుంచి అలాంటి పొరపాట్లు చేయను అండ్ ఇక్కడ చూసుకుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ అండ్ ఎంత అందంగా డిజైన్ చేసి పెట్టారు అండ్ ఇక్కడ రెండు కిరీటాలతో పాటు మనం తొండం మీద మొహం మీదకి వెళ్ళి ఇట్లా నుదుటి మీద నుంచి ఇట్లా మొత్తం ఆవరణం వచ్చింది కదా మస్తు కనిపిస్తుంది అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు తొండం చూడండి పెద్దగా లావు లావు అయితే తొండం కనిపిస్తుంది అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి సైడ్లకి ఎంత అందంగా వేసారో వీటికి మొత్తం కలరింగ్ వేసేసారో అనుకు అయిపోతుంది అండ్ కడెం చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ కడెం మొత్తం ఇట్లా చేయి మొత్తం నిండిపోయింది అండ్ గణేశుడు ఎంత పెద్ద ఉన్నాడో అని మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి చూడండి ఒక్కసారి రెండు వేళ్ళంతా నా చేయి కనిపిస్తుంది ఇంత పెద్దగా పెడితే కూడా రెండు వేలంతా నా గణేశుడు అంటే నా రెండు రెండు ఒక చేయి మొత్తం నా రెండు వేలంత ఆ గణేశుడు రెండు వేలంత ఉంది నా చేయి సదానమాట అండ్ ఇక్కడ ధోతి కూడా మంచిగా వేసేసారు ధోతి కూడా చూడండి డిజైన్ అనేది చాలా బాగా వేసారు ఇక్కడ సో చూసుకోవచ్చు అండ్ కడుపు మీద నుంచి ఇక్కడ ఆభరణాలు రావడం జరిగింది అండ్ చెవులకు కూడా మధ్యలో ఒక ఇట్లా కమ్మ వచ్చింది మధ్యలో ఒకటి డిజైన్ లాగా వచ్చింది చెవులు కూడా చాలా పెద్ద పెద్దగా కనిపిస్తుంది టోటల్ గణేశుడు అయితే అద్దరిపోయాడు గణేశుడు సో చాలా పెద్దగా ఉన్నాడు గణేశుడు అయితే నాకు తెలిసి ఒక 16 to 18 ఫీట్స్ అయితే కంపల్సరీ ఉంటాడు గణేశుడు ఒక కింద లొకేషన్ పెడతాను అడ్రస్ లొకేషన్ వచ్చి అయితే తీసుకోండి అండ్ వెనకాల బ్యాక్ సైడ్ కూడా ఇవే గణేశులు సేమ్ గణేశులు కనిపిస్తున్నాయి సో కావాలనుకో తీసుకోండి ఇక్కడ ఇక్కడ లాస్ట్ వరకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది గణేశులకి నేను లాస్ట్ టైం కూడా చూడడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చిన్న గణేశుడు ఉన్నాడు ఇంకా చిన్న గణేశులు పెద్ద గణేశులు ఒక రెండు మూడు టైప్స్ మోడల్స్ అయితే రెడీ అవుతాయి అన్నమాట ఆ గణేశులు కూడా మొత్తం రెడీ చేపించిన తర్వాత చూపిస్తాను అండ్ కొత్తవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పాతాలు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూడండి థ్యాంక్ యూ అందరికీ జై శ్రీ గణేశ్.